ప్రభుత్వ లోకో మార్చేందుకు వేల కోట్లు వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఎమ్మెల్సీ భల్మూరి వెంకట్. సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని, లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ క్షమాపణ చెప్తారా అంటూ సవాల్ విసిరారు. ఎవరింట్లో కలవకుండా తారక రామారావు గారు, కలవకుండా చంద్రశేఖర్ రావు, హరీష్ రావు గారు, ఏదైతే వాస్తవాలు కావివి, వాస్తవాలు లేనివి, దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా 4639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిందో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి. దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు మేరకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.